హాయ్ హలో నమస్తే రైతు మిత్రులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు నా పేరు గోవర్ధన్ రెడ్డి మీరు చూస్తున్నారు వైజీఆర్ అగ్రికల్చర్ అండ్ లాక్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఎవరైతే చిన్న సన్న రకాలు ఎవరైతే వేశారో జయశ్రీరామ్ కానీ కావేరీ చింట్లు కానీ ఇంకా వేరే ఏదైనా కానీ సన్న రకాలు అంటే లాంగ్ డ్యూరేషన్ ఉన్న వరి ఎవరైతే వేశారో వాళ్ళు కొంచెం గమనించుకుంటా ఉండండి ఎందుకంటే నేను కూడా ఎమర్జెన్సీ పోస్ట్ చేయడం జరుగుతుంది చాలా చోట్ల ఏంటంటే దోమ చాలా ఎక్కువగా వస్తుంది సో ఎప్పటికప్పుడు ఖచ్చితంగా పొలాన్ని గమనించుకుంటూ ఖచ్చితంగా చూసుకుంటూ ఉండండి ఎందుకంటే దోమ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడున్న వాతావరణము ఆ విధంగా ఉంది కాబట్టి దోమ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండండి మెయిన్ రీజన్ చూసుకుందాం ఒకసారి దోమ రావడానికి గల కారణాలు అసలు దోమ ఎందుకు వస్తుంది అని చెప్పేసి ఒకవేళ వస్తే ఎట్లాంటి మందులు కొట్టుకోవాలి అని చెప్పేసి తెలుసుకుందాము సో వీడియోలోకి వెళ్లే ముందు ఖచ్చితంగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వారైతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా బెల్ ఐకాన్ ని యాక్టివేషన్ చేసుకొని ఉండండి సో దానివల్ల నేను ఎప్పుడు చేసిన వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అండ్ మంచి మంచి వీడియోస్ కోసం నేను రియల్ టైంలో ఫీల్డ్లో ఉన్న సమస్యల మీద ఎప్పటికప్పుడు వీడియో చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండడం వల్ల మీకు ఆ వీడియోస్ కూడా మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు మీరు చూసుకోవచ్చు అలాగే మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను సో మెయిన్గా దోమ రావడానికి గల కొన్ని కారణాలు చూద్దాము మనం దోమ రావడానికి గల కారణాలు ఏంటి అంటే నంబర్ వన్ ఫస్ట్ వాతావరణం ఉక్కపోతగా ఉన్నదనుకోండి వాతావరణం ఎక్కువ ఉక్కపోత వాతావరణం వేడిగా ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడం వల్ల ఉక్కపోత వాతావరణం ఎక్కువ ఉండడం వల్ల మెయిన్ దోమ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఇది ఒకటి నంబర్ వన్ నంబర్ టూ వచ్చేసరికి ఎప్పుడు కొందరు ఏం చేస్తున్నారంటే ఫుల్ వాటర్ ఎప్పుడు నిల్వ ఉంటాయి కదా ఎప్పుడు నీళ్లు ఎప్పటికి ఉంచుతూనే ఉంటారు వాటర్ ఎక్కువ స్టోరేజ్ చేసి పెడతా ఉంటారు ఫుల్ వాటర్ని నిండుగా ఉంచి పెడుతుంటారు ఎటు ఎప్పుడు కూడా ఆరబెట్టకుండా కంటిన్యూగా వాటర్ అట్లనే ఉండడం వల్ల అలాగే ముఖ్యంగా ఇంకా జాలు పట్టిన పొలాలు ఉంటాయి కదా జాలు బారిన పొలాలు అవి ఉంటాయి కదా వాటి వల్ల కూడా ఖచ్చితంగా దోమలు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అట్లాంటి వాటిలో ఏం చేయాలంటే ఖచ్చితంగా ఖాళీ బాటలు అనేది ఖచ్చితంగా వదులుకోవాలి ఇంకొక రీజన్ వచ్చేసి ఖాళీ బాటలు లేకపోవడం వల్ల అంటే సన్న రకాలకు చాలా ఎక్కువ వస్తుంటుంది కదా దోమ ఖచ్చితంగా సన్న రకాలు సాగు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఖాళీ బాటలు ఖచ్చితంగా వదులుకోవాలి ఓకేనా ఖాళీ బాటలు వదుకోవడం వల్ల గాలి వెళ్తురు సరిగ్గా బాగా వెళ్ళి అంటే గాలి మంచిగా దాంట్లో ఆడినట్టు అయి కొంచెం దోమ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట ఓకేనా సో ఇంకొకటి వచ్చేసి ఎవరైనా సరే సింథటిక్ పైథైరాయిడ్స్ కెమికల్స్ అంటే పురుగుల మందులు సింథటిక్ పైథైరాయిడ్స్ ఉన్న పురుగుల మందులు వాడుకుంటే ఒకటి కంటే ఎక్కువ అంటే నాలుగు టైంలో ఒకసారి వాడుకుంటే పర్వాలేదు అట్లాంటి పురుగు మందులు వాడుకుంటే మనం చిరుపుట్ట దశలో కనుక సింథటిక్ పైథైరాయిడ్స్ పురుగు మందులు వాడుకుంటే ఖచ్చితంగా దోమ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఎగ్జాంపుల్ సింథటిక్ పైథైరాయిడ్స్ కెమికల్స్ చూసుకుంటే క్లోరిపైరిపస్ లాండా సైహ్లాథ్రిన్ బైఫెత్రిన్ సైపర్మిత్రిన్ అండ్ ఇట్లా కొన్ని పురుగు మందులు ఉన్నాయి ఈ ఇట్లాంటి పురుగు మందులు వాడుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఖచ్చితంగా వస్తాయి అని ఖచ్చితంగా చెప్పలేము కాకపోతే రావడానికి కొంచెం దోమ రావడానికి వాతావరణం కొంచెం అనుకూలించింది అనుకోండి ఈ పురుగు మందు వాడడం వాడి ఉన్న పొలంకు ఫస్ట్ అటాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి మీ పొలంలో దాదాపుగా ఒకవేళ దోమ ఉందా లేదా అని చెప్పేసి సింపుల్ టెక్నిక్ గమనించుకోవడానికి ఏదైనా కలుపు ఉంటుంది కదా సపోజ్ ఒలిపిడి కానీ ఇట్లాంటి ఏమైనా కలుపు ఉంటే ఒక్కసారి అది కొంచెం దీనికన్నా ముందే గింజలు బయటకు వస్తాయి కాబట్టి అట్లాంటి కలుపుల దగ్గరికి వెళ్ళి చూసుకోండి దాని మొదల్లో ఉంటుంది బీపీహెచ్ అనేది ఓకేనా సో ఫస్ట్ మీరు ఆ కలుపును చూసుకొని దాని మొదల దగ్గర ఒకటి దగ్గర చూసి ఊరుకోకండి ఒక రెండు మూడు అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడే ఉంటాయి అన్ని ఇట్లా చూడండి ఆ కలుపు దగ్గర చూస్తే మీకు ఆటోమేటిక్గా ఉన్నదా లేదా ఎంత ఉన్నది అనేది అర్థమవుతుంది అన్నమాట సో దోమ రావడానికి ఇంకొక పాయింట్ చూసుకున్నట్టయితే యూరియా అధికంగా వాడడం వల్ల చాలా మంది అంటారు యూరియా వాడితే దోమ ఎందుకు వస్తుంది యూరియా వాడితే దోమ ఎందుకు వస్తుంది అని చెప్పేసి అయితే యూరియా వాడడం వల్ల ఏమవుతుంది అంటే అది మొక్క స్వీట్నెస్ అనేది ఎక్కువ పెరుగుతుంది అన్నమాట అంటే దాని ఉన్నానికంటే ఇంకొంచెం ఎక్కువ సెన్సిటివ్గా అయిపోయి స్వీట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట సో ఎక్కువ ఉండడం వల్ల ఒక దోమ రెండు దోమలు అక్కడ ఉంటాయి కామన్గా దోమలు పూర్తిగా లేకుండా అనేవి ఎప్పుడు ఉండవు ఒకటి రెండు ఉంటాయి కాకపోతే అది రసం పీల్చుకుంటుంటే స్వీట్నెస్ వచ్చేసరికి దాని సంతతిని అక్కడనే గుడ్లు పెట్టి దాని సంతతిని పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది సో సంతతి అనేది చాలా తొందరగా పెరుగుతుంది అన్నమాట సో యూరియా వాడకం వల్ల ఎందుకు దోమ ఎక్కువ ఉధృతి అవుతుంది అంటే స్వీట్నెస్ పెరిగి అది అక్కడ వెళ్ళిపోకుండా అక్కడనే స్థావరం ఏర్పరచుకొని అక్కడనే గుడ్లు పెట్టి అక్కడనే పిల్లలు పొదిగి ఈ విధంగా దాని సంతతిని పెంచుకొని ఉధృతి ఎక్కువైతుంది అన్నమాట సో యూరియా వాడడం వల్ల ఈ విధంగా ఎక్కువైతుంది అన్నమాట ఓకేనా ఇది ఒక పాయింట్ ఓకే మీరు ఈ నాలుగైదు పాయింట్లను మీరు దృష్టిలో పెట్టుకొని దోమ వచ్చే ఛాన్సెస్ ఉందా అని కూడా మీరు ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండొచ్చు ప్రజెంట్ ఈ ఖరీఫ్లో మాత్రం దాదాపుగా చాలా చోట్ల దోమ వస్తుందండి ఖచ్చితంగా మీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చూసుకుంటూ ఉండండి గమనించుకుంటుండండి పొలాన్ని ఓకేనా ఒకవేళ దోమ వస్తే మాత్రం 90% వరకు ఖచ్చితంగా దిగుబడి మీద ప్రభావం చూపిస్తుంది ఈ దోమ ప్రభావం దోమ కొంచెం ఉన్నా సరే మిగతా గింజలు కూడా
కొంచెం నూక శాతం ఎక్కువ అవుతది అన్నమాట దోమ ఆశించిన పొలాలను గమనించుకుంటే నూక శాతం ఎక్కువ అవుతది మనం తినడానికి దానికి దీనికి వేసుకుంటాం కాబట్టి నూక శాతం ఎక్కువ అయిపోతది అన్నమాట దోమ ఆశించే వల్ల సో ఎప్పటికప్పుడు గమనించుకోండి ముఖ్యంగా అది గమనించుకోవాల్సింది ఏందంటే అడుగు ఇట్లా మొదల్లో చూసుకోలేక చూడండి ఒక నిమిషం ఇట్లా మీకు మొదల్లో చూసుకుంటే అర్థమవుతుంది ఒకటి రెండు అట్లా ఉంటే పర్వాలేదు కాకపోతే ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా కంపల్సరీ స్ప్రే చేసుకోండి మనకైతే నీట్ గా ఉంది ఎక్క కూడా దోమ ఏం లేదు సో స్టార్టింగ్ స్టేజ్ లో ఏం మందు కొట్టుకోవాలి ఏ స్టేజ్ లో ఏం మందు కొట్టుకోవాలి మీకు వివరిస్తాను ఇంకొకటి మీరు ఒకవేళ ఈ దోమ మందు గనుక కొట్టుకోవాలి అని అనుకుంటే దోమ మందు కొట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఖాళీ బాటిల్ పాపుకోవాలన్నమాట ఖాళీ బాటిల్ తీసుకొని ఇట్లా స్ట్రెయిట్ గా మనం ఖాళీ బాటిల్ తీసుకొని నడవడానికి అనుగుణంగా ఉంచుకొని స్ప్రే చేసుకోవాలి సో ఆ విధంగా అయితే మనకి ఈజీగా నడవడానికి ఈజీగా ఉంటది కొట్టడానికి ఈజీగా ఉంటది మందు కూడా దూరం దూరం చాలా బాగా అటు ఇటు పట్టొచ్చన్నమాట మనకు ఈజీగా ఉంటది సో ఖచ్చితంగా ఖాళీ బాటిల్ తీసుకొని కొట్టండి సో ఎప్పటికప్పుడు పొలాన్ని ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న సిచువేషన్ కు ఎండలు కూడా చాలా ఎక్కువ కొడుతున్నాయి వాతావరణం మధ్యాహ్నం పూట చాలా ఉక్కపోతగా ఉంటుంది జస్ట్ నిన్న ఈ రోజు కొంచెం కొంచెం కూల్ అయినట్టు అనిపిస్తుంది వెదర్ కాకపోతే కానీ మధ్యాహ్నం టైంలో మాత్రం ఉష్ణోగ్రత చాలా ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా దోమ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి కంపల్సరీ మీరు ఎప్పటికప్పుడు పొలాన్ని గమనించుకుంటూ అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండండి సో ఒకవేళ మీరు స్టార్టింగ్ దశలో కనుక ఒకవేళ మీకు స్టార్టింగ్ దశలో ఉంది కొంచెం కొంచెం ఏదో ఒక పది లోపు దోమలు నీకు మొదలకు రెండు నుంచి పది లోపు ఉన్నాయి అని అనుకుంటే ఏం మందు కొట్టుకోవాలి అండ్ దానికంటే ఎక్కువ ఉన్నాయి అనుకుంటే ఏం మందు కొట్టుకోవాలి మరీ ఎక్కువ ఉధృతి బాగా ఎక్కువ ఉధృతి ఉన్నది అనుకోండి ఇప్పుడు 200 300 ఉంటే ఒక్కొక్క మొదల్లోనే ఒక మొదల్లో 200 300 400 అట్లా చాలా ఉంటాయన్నమాట అంత ఉధృతి ఉన్నప్పుడు ఏం మందులు కొట్టుకున్నది అని చెప్పి కొట్టుకోవాలని చెప్పేసి మీకు వివరిస్తాను సో దాన్ని వివరించే ముందు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుని ఉండండి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ముందు ముందు మంచి మంచి వీడియో చేయడానికి నాకు కూడా కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది చేయాలన్న ఇంట్రెస్ట్ ఇంకా ఇంకా బాగా చేద్దాము అన్న తపన ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి భావిస్తున్నాను సో మనం మందుల గురించి తెలుసుకుందాం అయితే మనకు దోమ వచ్చిన దానికంటే రాకుండా ఉండేందుకు సస్యరక్షణలో భాగంగా కొట్టుకున్న మందులు రెండు ఉన్నాయి దాంట్లో ఒకటి వచ్చేసి పెక్సలన్ డూపెంట్ కంపెనీ వాళ్ళది పెక్సలన్ ఇంకొకటి వచ్చేసి నిచ్చినో కంపెనీ వాళ్ళది ఆర్కెస్ట్రా అయితే ఇందులో మనం ముందుగా పెక్సలన్ గురించి మాట్లాడుకుందాం ఈ పెక్సలన్లో వచ్చేసి ఈ పెక్సలన్ అనే మందు మన పంటల మీద దీర్ఘకాల రక్షణగా పనిచేస్తుంది అంటే మనం స్ప్రే చేసినాక 20 నుంచి 26 రోజుల వరకు రక్షణిస్తుంది అన్నమాట దీనిని స్ప్రే చేసుకోవడం వల్ల దోమ రాకుండా కాపాడుకోవచ్చు అలాగే దోమ వచ్చిన తర్వాత కూడా స్ప్రే చేసుకున్నట్టయితే సమర్థవంతంగా దోమని కంట్రోల్ చేస్తుంది పెక్సలన్ నాటు వేసుకున్న 50 నుంచి 60 రోజుల మధ్యలో ఒకసారి పిచికారి వేసుకున్నట్లయితే దోమ సమస్య అనేది అసలు ఉండదు కాకపోతే ఇది ఏంటంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది మార్కెట్లో ఉన్న వాటితో పోల్చుకుంటే రేట్ ఎక్కువ ఉంటుంది ఇది ఇప్పటివరకు ఉన్న మార్కెట్లలో ఉన్న మందులతో పోల్చుకుంటే అన్నిటికంటే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఇంకోటి వచ్చేసి ఆర్కెస్ట్రా అని చెప్పేసి నిచ్చినో కంపెనీ వాళ్ళది ఇది కూడా సస్యరక్షణలో భాగంగా దోమ రాకముందు పిచికారి చేసుకునే మందు దీంట్లో కెమికల్ వచ్చేసి బెంజిఫెర్మాక్సిన్ అనే కెమికల్ 10% WWSC ఫార్ములేషన్లో ఉంటుంది ఇది కూడా దోమ రాకముందు వాడుకోవచ్చు అలాగే దోమ వచ్చిన తర్వాత కూడా వాడుకోవచ్చు ముఖ్యంగా ఇంకా దోమ ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇది వాడుకోవచ్చు అన్నమాట ఇది నాటు వేసిన 50 నుంచి 60 రోజుల దశలో వాడుకోవాల్సి ఉంటుంది దీన్ని పిచికారి చేసిన పంట మీద కూడా దీని ప్రభావం ఏంటంటే 22 నుంచి 25 రోజుల ప్రభావం ఉంటుంది అయితే పెక్సలన్ మందు వచ్చేసి 94 ml పర్ ఎకరా వాడుకోవాలి ఈ ఆర్కెస్ట్రా అనేది 400 ml పర్ ఎకరా వాడుకోవచ్చు ఇకపోతే వరి మొదల్లో చూసుకోవాలి గమనించుకుంటూ ఉండాలి ఒకవేళ దోమ ఉధృతి అనేది 5 నుంచి 1 2 5 లోపల కనుక ఉంటే 5 కానీ 10 లోపల కనుక ఉంటే ఓన్లీ ఏదైనా పురుగు మందు మనం కొట్టుకునేటప్పుడు దాంట్లో యాసిపేట్ 75 SP అనేది కలుపుకొని కొట్టుకుంటే దోమ మీద చాలా అంటే చాలా మంచి ప్రభావం చూపిస్తుంది అంతేకాకుండా ఒకవేళ 20 నుంచి 25 వరకు ఉన్నాయనుకోండి అలాంటప్పుడు మన పైమెత్రోజిన్ అని చెప్పేసి దొరుకుతుంది అది మార్కెట్లో వివిధ పేర్లతో ఉన్నది సింజెంటా కంపెనీలో చెస్ కానీ ఎఫ్ఎంసీలో ఎల్ట్రా కానీ అదామాలో సిగ్లెట్ అని చెప్పేసి ఉంటుంది యూపీఎల్ కంపెనీలో కూడా ఉంది ఇదే టెక్నిక్గా గుర్తుపెట్టుకోండి మీరు పైమెత్రోజిన్ అని చెప్పేసి దొరుకుతుంది ఇది ఎకరానికి 120 గ్రామ్స్ స్ప్రే చేసుకున్నట్టయితే ఎక్సలెంట్గా పనిచేస్తుంది అన్నమాట ఓకేనా ఒకవేళ ఇంకా దోమ ఉధృతి ఎక్కువ ఉన్నది అనుకోండి
ఒకవేళ దోమ ఉధృతి 100కు పైన దోమలు ఉన్నాయి అక్కడక్కడ సుడులు సుడులుగా ఎండిపోతుంది అనిపిస్తుంది అనుకో అంటే మనకు ఆకులు కొనల నుంచి ఎండిపోయినట్టు అనిపిస్తది ఎండిపోతాయి అన్నమాట దోమ ఉధృతి ఎక్కువ ఉంటే మనకు వరి ఎండిపోతే ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఆకులు ఎండిపోయినట్టు కొనాల మీద నుంచి ఎండిపోయినట్టు అనిపిస్తుంది అట్లాంటప్పుడు ది బెస్ట్ మన్ ఇండోఫిల్ కంపెనీలో స్కై స్టార్ అలాగే పిఐ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్ అని చెప్పేసి ఈ రెండు మందులు ఎక్సలెంట్ పనిచేస్తాయి ఆ రెండు మందులలో ఏంటంటే డైనోఫురాన్ 15% అండ్ పైమెత్రోజిన్ 45% ఈ రెండు కాంబినేషన్లో దోమ మందు ఉంటుంది ఇది ఎక్సలెంట్ పనిచేస్తుంది ఒకవేళ ఆ దోమ మందు కనుక మీకు దొరకకపోయినట్లయితే పైమెత్రోజిన్ అదే పైమెత్రోజిన్ మీన్స్ చేస్తా అన్నమాట పైమెత్రోజిన్ ప్లస్ యాసిపెట్ 75 SP ఈ రెండు కాంబినేషన్లో కానీ లేదంటే పైమెత్రోజిన్ ప్లస్ థైమోటాక్సిమమ్ అని దొరుకుతుంది ఈ రెండింటి కాంబినేషన్లో కానీ కొట్టుకున్నట్టయితే ఎటువంటి దోమ ఉన్నా సరే ఖచ్చితంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వర్క్ అవుతుందండి సో ఆ దోమకు మీరు ఎటువంటి సందేహం కానీ చిందించాల్సిన అవసరం లేదు దోమ ఉధృతి మీ పంటలలో ఏ దశలో ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా నేను సూచించిన మందులు కానీ ఇంకా మీకేవైనా ఎక్స్ట్రా తెలిసి ఉంటే ఆ మందులు కొట్టుకోవడం వల్ల దోమని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ వీడియో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను సో ఖచ్చితంగా మీ పొలంలో దోమను గమనించుకుంటూ ఉండండి సిచ్యువేషన్ బాగాలేదు వెదర్ కండిషన్ బాగాలేదు కాబట్టి చెప్తున్నాను సో ఈ వీడియో ఇంతేనండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గోవర్ధన్ బాయ్ జై జవాన్ జై కిసాన్.